वेलकम टू इंडियाज नंबर वन इंस्टीट्यूट कांदारी एजुकेशन द एक्सलेंट कोचिंग फॉर शॉर्ट हैंड स्टेनो टाइप राइटिंग DTP रिकॉग्नाइज बाय द गवर्नमेंट ऑफ तेलंगाना स्टेट फॉर मोर डिटेल्स कॉन्टैक्ट 8790414143 डियर स्टूडेंट्स टुडे वी आर गोइंग टू नेक्स्ट चैप्टर चैप्टर 8 स्ट्रोक्स S एंड Z ఇప్పుడు డెఫినేషన్ చదువుతారండి సర్వత్ గారు వెనెవర్ దెర్ ఈజ్ ఎన్ ఇనిషియల్ ఆర్ ఎ ఫైనల్ వోవెల్ సౌండ్ దెర్ మస్ట్ బి ఎ స్ట్రోక్ కాన్సోనెంట్ టు ప్రొవైడ్ ఎ ప్లేస్ ఫర్ ద వోవెల్ సైన్ దేర్ ఫోర్ ద స్ట్రోక్ ఫార్మ్ మస్ట్ బి రిటెన్ వెన్ ఎ వోవెల్ ప్రిసీడ్స్ ఇనిషియల్ ఎస్ ఆర్ వెన్ ఎ వోవెల్ ఫాలోస్ ఫైనల్ ఎస్ ఆర్ జీ ఏమంటా ఉన్నాడు అండి ఏమంటా ఉన్నాడు చదువులో సరే వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ ఇనిషియల్ ఆర్ ఫైనల్ ఓవల్ సౌండ్ అంటే ఫైనల్లో కానీ ఇనిషియల్లో కానీ ఓవల్ సౌండ్ ఉంటే అప్పుడు వీ హ్యావ్ టు టే స్ట్రోక్ ఫామ్ అన్నట్టు ఏమంటా ఉన్నాడు స్ట్రోక్ ఫామ్ ఇనిషియల్లో కనుక ఓవల్ ఉండి ఎస్కి దేనికి ఎస్కి ఎస్ ఎస్కి ఆర్ ఎస్కి ఆర్ ఫైనల్ సౌండ్ ఎస్ఆర్ జీకి ఇనిషియల్ ఉన్నా ఫైనల్ ఉన్నా వీ హ్యావ్ టు టేక్ స్ట్రోక్ ఫామ్ అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు స్ట్రోక్ ఫామ్ ఏమంటా ఉన్నాడు మళ్ళీ ఒకసారి చదవండి వెనెవర్ దేర్ ఈజ్ అన్ ఇనిషియల్ ఆర్ ఫైనల్ వోవెల్ సౌండ్ దేర్ మస్ట్ బి ఎ స్ట్రోక్ కాన్సనెంట్ టు ప్రొవైడ్ ఎ ప్లేస్ ఫర్ ద ఓవెల్ సైన్ ఓవెల్ సైన్ అంటే ఏంటిది అని అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ అని ఉన్నది ఏంటిదమ్మా ఏస్ అంటే ఏం చేస్తా ఉన్నాడు స్ట్రోక్ ఫామ్ తీసుకోమంటాడు ముందు ముందుగల ప్రిసీడింగ్లో ఓవల్ ఉన్నది కాబట్టి ఏస్ అంటే ఏస్ ఓవల్ ఉన్నది కాబట్టి ఏస్ ఫాలోయింగ్లో కూడా ఓవల్ ఉన్నది కాబట్టి సే హీ హాజ్ టేకెన్ అనదర్ వర్డ్ సే ఏమంటా ఉన్నాడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏస్ ఏస్ అన్నప్పుడు ఏమంటా ఉన్నాడు ఏస్కి ముందుగా ఉన్నది కాబట్టి ఇట్ గివ్స్ ద స్ట్రోక్ ఫామ్ తీసుకోమన్నాడు నెక్స్ట్ వన్ ఏంటిది సే సే అన్నప్పుడు ఎస్కి ఫాలోయింగ్లో ఓవల్ ఉన్నది సింగిల్ సౌండ్ ఎప్పుడైనా కూడా సింగిల్ సౌండ్ ఎస్ వచ్చినప్పుడు యు హావ్ టు టేక్ విత్ స్ట్రోక్ ఫామ్ సే ఊజ్ మనకు ఒక కండిషన్ ఏమున్నది మనకు మొన్న నెక్స్ట్ బిఫోర్ చాప్టర్స్లో మనం ఒక కండిషన్ నేర్చుకున్నాం ఇనిషియల్ సౌండ్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ ఏమంటా ఉన్నాడు ఇనిషియల్ సౌండ్ గివ్స్ ఓన్లీ ఎస్ ఓన్లీ స్ట్రోక్ ఫామ్ జీతో నచ్చినప్పుడు స్ట్రోక్ ఫామ్ రాసుకోమన్నాడు మనకు అవునా కాదా కాబట్టి ఇక్కడ జూ వచ్చింది కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు ఇట్ హీ హ్యాస్ టేకెన్ జూ స్ట్రోక్ ఫామ్ యాస్ప్ యాస్ప్ అన్నప్పుడు ఏమంటా ఉన్నాడు యాస్ప్ అన్నప్పుడు యాస్ప్ హీ యాస్ప్ యాస్ప్కి ఎస్కి బిఫోర్ ప్రిసీడింగ్లో ఓవల్ ఉన్నది కాబట్టి స్ట్రోక్ ఫామ్ తీసుకున్నాడు అర్థమైందా అమ్మా యాస్ప్ ప్రిసీడింగ్లా ఎస్ కంటే బిఫోర్ ప్రిసీడింగ్లా ఓవల్ ఓవల్ సౌండ్ ఉన్నది కాబట్టి హీ హ్యాస్ టేకెన్ విత్ స్ట్రోక్ ఫామ్ యాస్ప్ యాస్ప్ అన్నప్పుడు శాప్ శాప్ అన్నప్పుడు ఏం చేసిండు ఎస్ తర్వాత వచ్చింది ఎస్ తర్వాత ఫాలోయింగ్లో వచ్చింది శాప్ అన్నప్పుడు ఏం చేసిండు ఎస్ తర్వాత వచ్చింది ఎస్ తర్వాత ఎస్ఏపి ఎస్ తర్వాత ఫాలోయింగ్లో యాస్తా ఉన్నది కాబట్టి ఏం చేసిండు హీ హ్యాస్ టేకెన్ విత్ సర్కిల్ ఫామ్ సాప్ అదే ఆస్క్కి ఓకేనామా బట్ శాక్కి శాక్ అన్నప్పుడు ఏమవుతుంది ఎస్ఏకే శాక్ అన్నప్పుడు ఎస్ తర్వాత ఫాలోయింగ్లో వస్తూ ఉన్నది కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు శాక్ రేసీ రేసీ అన్నప్పుడు ఏం జరిగింది రేసీ ఆర్ఏసివై ఏమొస్తుంది ఆర్ఏసివై రేసీ ఫాలోయింగ్లో కనుక ఫైనల్ ఓవల్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవల్ దాన్ని స్ట్రోక్ ఫామ్ రాయమంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు ఫైనల్ ఓవల్ ఫైనల్ కాన్సోనెంట్ ఫైనల్ ఓవల్ అంటే ఇక్కడ ఏమంటాడు రేసీ ఫాలోయింగ్లో ఓవల్ ఉన్నది కాబట్టి స్ట్రోక్ ఫామ్ రాయమంటా ఉన్నాడు అర్థమైందామా రేసీ అన్నప్పుడు ఏమంటా ఉన్నాడు ఫాలోయింగ్లో ఓవల్ ఉన్నది రేసీ అన్నప్పుడు ఎస్కి ఫాలోయింగ్లో ఓవల్ ఉన్నది కాబట్టి రే సి
पॉइंट क्या है नामा रे सी बट रेस रेस అన్నప్పుడు ఫాలోయింగ్ లో ఓవర్ లేదు రేస్ ఆర్ ఏ సి రేస్ రేస్ అన్నప్పుడు విత్ సర్కిల్ ఫామ్ రాయమన్నాడు వై ఎందుకు అంటే ఫాలోయింగ్ లో ఓవర్ లేదు కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు రేస్ ఈ పాయింట్ క్యాచ్ చేద్దామా నెంబర్ 1 పాయింట్ ఇట్లా నేను ఒక 5 6 పాయింట్స్ తయారు చేశాను యు హావ్ టు రీడ్ చదవమా చదువులు ఇద్దరు కలిసి చదవాలి ఇనిషియల్ స్ట్రోక్ ఎస్ ఈజ్ యూజ్డ్ ఇనిషియల్ స్ట్రోక్ ఎస్ ఈజ్ యూజ్డ్ ఆస్క్ ఇంతకుముందు అనుకున్నాం కదా మనం ఆస్క్ ఎస్కేప్ అంటే ప్రిసీడింగ్లో ఓవల్నది ఏమంటా ఉన్నాడు ప్రిసీడింగ్లో ఓవల్నది అంటే ఎస్కేప్ అస్లీప్ ఓకేనా అమ్మా నెంబర్ సెకండ్ పాయింట్ వెన్ ఎస్ స్టాండ్స్ ఎలోన్ సింగిల్గా కనుక ఎస్ ఉంటే మాత్రం ఇట్ ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్ అది దేనికి కలిపేదానికి వీల్లేదుగా సా సి సో సై ఐస్ అవునా కదా దాన్ని దేనికి కాంబినేషన్ లేదు కాబట్టి వెన్ ఎస్ స్టాండ్స్ ఎలోన్ ఇక్కడ ఏమంటా ఉన్నాడు నెంబర్ 2 ఎస్ స్టాండ్స్ ఎలోన్ అంటే ఇక్కడ చూడండి సే అంటే ఇక్కడ సే అంటే ఇక్కడ ఏంటి ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్ సే సో ఎస్ సా ఐస్ ఓకేనా అమ్మా ఈ పాయింట్స్ క్యాచ్ అయినాయా నెంబర్ థర్డ్ పాయింట్ చదువు అమ్మా ఇనిషియల్ ఎస్ ఇనిషియల్ కనుక ఎస్ వచ్చి ఇమ్మీడియట్లీ వెంటనే వెను వెంటనే ట్రైఫోన్ కనుక వస్తే ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ ఫుల్ ఫామ్ అంటే స్ట్రోక్ ఫామ్ అర్థమైందా అమ్మా సైన్స్ సైన్ ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ వన్ వెన్ ఫైనల్ ఎస్ ఆర్ జి ఇస్ ఫాలోడ్ బై ఎ వోవెల్ ఏమంటా ఉన్నాడు ఫైనల్ ఎస్ఆర్ జి ఈజ్ ఫాలోయింగ్ లో కనుక ఓవెల్ ఉంటే ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్ ఓకేనా అమ్మా అంటే పాలసీ ఏమంటా ఉన్నాడు పాలసీ బిజీ లేజీ అక్యూరసీ ఓకేనా అమ్మా ఏమంటా ఉన్నాడు వెన్ ఫైనల్ ఎస్ఆర్జి ఈజ్ ఫాలోడ్ బై ఏ ఓవెల్ ఫాలోయింగ్లో కనుక లాస్ట్ స్ట్రోక్ కనుక ఫాలోయింగ్లో ఓవెల్ ఉంటే ఇట్ షుడ్ బి రైట్ విత్ స్ట్రోక్ ఫామ్ ఓకే తర్వాత ఫిఫ్త్ పాయింట్ చదవనమ్మా వెన్ ఏమంటా ఉన్నాడు ఫిఫ్త్ పాయింట్ వెన్ ఫైనల్ ఎస్ ఫైనల్ లాస్ట్ ఎస్ కనుక ప్రిసీడింగ్లో కనుక ట్రైఫోన్ ఉంటే ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్ సిన్యూయస్ టెన్యూయస్ జాయుయస్ ఓకేనా అమ్మా ప్రిసీడింగ్లో ఏమంటా ఉన్నాడు మళ్ళీ చెప్పండి వెన్ ఫైనల్ ఎస్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ట్రైఫోన్ ఫైనల్ లాస్ట్ ఎస్ కనుక ప్రిసీడింగ్లో కనుక ట్రైఫోన్ ఉంటే ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్ ఓకేనా అమ్మా ఇక్కడ 5 పాయింట్స్ అయినాయి నెక్స్ట్ పాయింట్ వి విల్ గో టు నెక్స్ట్ పాయింట్ ఏమంటా ఉన్నాడు చెప్పులమ్మా వెన్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ జీ ఏమంటా ఉన్నాడు స్టార్టింగ్లో కనుక వర్డ్ స్టార్టింగ్లో కనుక జీ అన్న వర్డ్తో కనుక స్టార్ట్ అయితే వీ హ్యావ్ టు టేక్ విత్ స్ట్రోక్ ఫామ్ జీరో జింక్ జూలు ఓకేనామా వెన్ ద వర్డ్ స్టార్ట్స్ స్టార్టింగ్లో కనుక వర్డ్ కనుక జీతో స్టార్ట్ అయితే వీ హ్యావ్ టు టేక్ విత్ స్ట్రోక్ ఫామ్ ఎందుకంటే స్టార్టింగ్లో కనుక ఎస్ సైకిల్ రాస్తే ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ అది గుర్తుపెట్టుకోవాలమ్మా ఏమంటానా స్టార్టింగ్ సర్కిల్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ జీతో కనుక వచ్చిన వర్డ్ని కంపల్సరీ స్ట్రోక్ ఫామ్ రాయాలి అనేది కండిషన్ బేస్లో ఉన్నది కాబట్టి ఎగ్జామ్ హాల్ ఏం జరుగుతుందంటే జింక్ జూలు అవి మీకు వర్డ్స్లలో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ పేపర్లో మీకు 10 వర్డ్స్ ఉంటాయి అందులో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఇన్ డెరివేటివ్ అండ్ కాంపౌండ్ వర్డ్స్ ఇన్ సమ్ డెరివేటివ్స్ కానివ్వండి ఇన్ సమ్ రూట్ వర్డ్స్ కానివ్వండి ఏమంటా ఉన్నాడు అంటారు ఇన్ సమ్ డెరివేటివ్స్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ రూట్ వర్డ్స్ కనుక అట్లా వస్తే
you have to start with stroke form. The sa bench. Sa bench. Sawmill. Uneasily. Okay, Nama. Next point, number 8. When an outline begins with S, O, L, S, R, Z. The first is generally stroke and second one circle. We will get two sounds of S. Saucer. Cease. Saucer la, it is giving the sound of double S sounds on it. Sa, sir. Sa, annapudu oka, he will take one stroke form, another one is circle form. Ardhamaitha nama. Emanta unnadu rendu S lu ganaka vaste. Emanta unnadu? If the word has two S sounds, immediately oka vowel unte, sa, first one enti, we will take with stroke form, another one with circle form. Sa, sir. Si, zan. Sees, says. Okay, na ma? Okay, na? These are the 8 points. This kuna na. Same you are having in textbook also. Malloka sari, we will repeat. Emanta unnam? Manav sir, we will start in the repeat is the moka sari. Chadun lama, starting. Whenever there is an initial or a final vowel sound, there must be a stroke consonant to provide a place for vowel sign. Therefore, the stroke form must be written when a vowel precedes initial S or when a vowel follows final S or Z. Example chusam, S, say, ooze. Single anukunte, we have to take. Number points avadamandi. Number 1 point. Initial stroke S is used. Ask, escape, asleep. Emantara, sleep kaadu, asleep. Sleep and we have to take with the circle form. Sleep and it is called asleep. Number the second point. When S stands alone, say so is sa ice. Okay, Nandi. Single anga S sound as we have to write with stroke form. Number third point. Initial S is immediately followed by a triphone. Initial S is immediately followed by a triphone. Triphone science. Saying at last the triphone. S tarvata triphone aste. We have to take with stroke form. Number fourth point. When final S or Z is followed by a vowel. Follow last word laganka S la following la vowel unte matram you have to take with stroke form. Policy. Busy. Lazy. Accuracy. Okay, nama. Fifth point. When final S is preceded by a triphone, yours. The triphone linganka achedante matram, you have to take with the stroke form. Sinuous, tenuous, joyous. Okay, Nandi. Sixth point. When the word starts with Z, Z ton linganka achedante matram, you have to take with the stroke form. Zero, zinc, zulu. Number 7th one, in derivative and compound words and root words also, sawbench, sawmill, uneasily. Number 8th point, when an outline begins with S vowel, S or Z, the first is generally, if any word is starting with, any word is having two sounds of S, one is written with the stroke form, another one is written with a circle form. Okay, Nandi. Next, what is your homework? Online students, what is your homework? Page number 35, you have to do total examples. Andi, idu mancha chadu andi, definition em rasta unnadu, author em cheptu unnadu, neene em cheptu unna. Mancha page number 35, you have to do total examples, number of times. Okoka word ni 5 lines rayandi. Yes, say, ikkada zoo, asp, sap, anna meeku ardhamaitha untadi, what he is taken annadi. Next, page number 36 la, 27 exercise. Exercise number 27, 6 lines unnayandi, okoka line 3 pages rayandi. Each line 3 pages. Exercise number
28 ఎక్సర్సైజ్ నెంబర్ 28 ని 6 లైన్స్ ఉన్నాయి ఈచ్ లైన్ 3 పేజెస్ ఫ్రమ్ గ్రామర్ లాగ్స్ ఉన్నాయండి ఇక్కడ హీ హాస్ గివెన్ మీ హిమ్ మై సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ స్పెషల్ స్పెషల్లీ స్పీక్ సబ్జెక్ట్ సబ్జెక్టెడ్ సెవెరల్ అని ఇచ్చి గ్రామర్ లాగ్స్ ఇచ్చాడు ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ ది కాడ నుంచి ఇక్కడ వరకు 10 పేజెస్ రాయండి ఇది డైలీ వర్క్ ఉంటుందండి గ్రామర్ లాగ్స్ అనేవి యూ హావ్ టు డూ ప్రాక్టీస్ ఎవ్రీ డే ప్రాక్టీస్ 5 పేజెస్ ఇక్కడ వరకు 10 పేజెస్ రాయాలి తర్వాత ఎక్సర్సైజ్ నెంబర్ 29 ఏంటిదండి ఎక్సర్సైజ్ నెంబర్ 29 29 ని 15 టైమ్స్ రాయండి ఎక్సర్సైజ్ నెంబర్ 30 15 టైమ్స్ ఇది మీ వర్క్ అండి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ కాల్ మీ మై వాట్సాప్ నెంబర్ 8790414143 మీ వీడియోస్ కూడా మనకు పంపించండి ఐ విల్ సీ వాట్ ఎవర్ యువర్ డౌట్స్ ఐ విల్ విత్ యూ రైట్